सुमन टीवी नेनु इप्पुडु यल्लारेड्डिगूडलोनी ओक सूपर मार्केट दग्गर उन्नानु असलु ई सूपर मार्केट पेट्टाली अंटे एंत खर्चु अवुतुंदी ఈ అసలు వాళ్ళు పెట్టే రూమ్ రెంట్ ఇవన్నీ పోగా వాళ్ళకు ఎంత లాభం వస్తుంది అనేది మనం ఒక్కసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. హాయ్ అండి. అసలు ఈ సూపర్ మార్కెట్ షాప్ పెట్టాలంటే ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? అసలు ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఏంటిది అనేది ఒక్కసారి దీని గురించి పూర్తి వివరణ ఇవ్వగలరు? యాక్చువల్లీ దేనికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా సరే ఫస్ట్ డేరింగ్ కావాలి. మనం పెట్టడం ఈజీ, కానీ మన స్టాక్ కొనేసి బల్క్లో డంప్ చేసేసినా కూడా ప్రాబ్లమే. అలాగని చెప్పేసి మనం స్టాక్ పెట్టి కూర్చుని బయట కస్టమర్స్ కోసం వెయిట్ చేసినా కూడా ఈ పోటీ మార్కెట్లో మనం ఎవరినైనా సరే బీట్అవుట్ చేయాలంటే మన దగ్గర ఏదో ఒకటి ఉంటేనే అవతలోడు వస్తాడు, లేకపోతే రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కార్పొరేట్ కంపెనీ అన్ని డిస్కౌంట్లు ఎక్కువ వస్తాయి. పక్క షాపులతో మనకేమో కంపల్సరీ ఒక దగ్గర నుంచి కానీ కస్టమర్ యొక్క మాట్లాడే తీరు విధానం బట్టి కానీ దానివల్ల మనకున్న మార్కెట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైం పట్టడం అన్నది మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకసారి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ త్వరగా ఎక్కడానికి మనం ఎంత కష్టం ఉన్నా మన తగ్గ ఫేట్ని కూడా అంతే విధంగా రాసి పెట్టి ఉండలేదు. అది జాబ్ అని అది బిజినెస్ అని ఎనీథింగ్ ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లో 2 lakhs పెట్టి ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తాం. మేము ఒక్కసారి మాత్రం ఇన్వెస్ట్ చేయలేము, మెల్లమెల్లగా మార్కెట్ చూసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. అంతకుముందు మేము పెట్టిన టైం దగ్గర 15 years అవుతుంది షాప్ పెట్టి. ఈ 15 years ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం. ఒకసారి షాప్ క్లోజ్ చేసి మళ్ళీ మన జాబ్కి వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్తో కూడా చాలాసార్లు అనిపించింది. సరే మనకి చేతిలో చదువు ఉంది కదా, MBA చేస్తున్నాము చదువు ఉంది, వెళ్ళిపో ఇది సక్సెస్ అవ్వకపోతే అటు వెళ్ళిపోవచ్చు అన్న మైండ్ థాట్తో కూడా చాలాలు అటు ఇటు ఏ మనసులో కొట్టుకున్నాం. దేనికైనా సరే పేషెన్స్ అనేది కంపల్సరీ కావాలి. పేషెన్స్ లేనిదే మాత్రం మనం ఏం చేయలేం. లైక్ కొంగ ఉందనుకోండి, ఎంతసేపు వెయిట్ చేస్తా వచ్చేదాకా దాన్ని చేప దాని దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేస్తే అప్పుడు పట్టుకున్నాం. మనం ఏంటంటే మన టైం వచ్చేదాకా వెయిట్ చేస్తుంది కంపల్సరీ, అది మాత్రం పక్క. మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒకసారి పెట్టకూడదు ఎప్పుడైనా సరే, మార్కెట్ని చూసుకుంటూ పెట్టుకుంటూ రావాలి. అది ఓకే. అంటే ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుంచి ఇది పెట్టారన్నారు కదా, అప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్ అంతా? ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్స్లో మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. బట్ ఎంత స్ట్రగుల్ స్టార్ట్ అయినా మనం ఇంకా అంతకు ముందు ఉన్నంత ఇది లేదు, అప్పుడు ఉన్నంత మీమాంస లేదు. డౌట్ఫుల్ ఉంచాలా తీయాలా ఏంటండి, ఇప్పుడు అట్లా కాకుండా పర్వాలేదు. ఇప్పుడు నవేడేస్ అంతా ఆన్లైన్ వచ్చేసినాయి కాబట్టి ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ మార్కెట్ కస్టమర్స్ ఎవరు మనకి షాప్ దగ్గరకు వచ్చి కొనుక్కునేంత ఇది ఇప్పుడు ఇంట్లోంతా ఆన్లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. అందువల్ల కొద్ది ప్లస్ పాయింట్ అయ్యి కొద్ది బిజినెస్ నిలదొక్కుందండి చెప్పాలంటే. ఓకే. అంటే మీరు ఆన్లైన్ కూడా పెట్టారండి? మన యాప్ ఉంది, యాప్ ద్వారా ఆన్లైన్లో మనకి మార్కెట్ నడుస్తుంది. మన షాప్ దగ్గరకు వచ్చే కస్టమర్లు కాకుండా మనకి లాంగ్ ఒక 15-10 kilometers రేడియేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకుంటారు. మనకు ఇదంతా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మొత్తం ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్లోంచే తీసుకొచ్చింది మొత్తం. షాప్ పెట్టిన కొత్తలో ఫస్ట్ రాగానే తర్వాత మనకి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు అలవాటు అవుతారు. అది టైం పడుతుంది, దేనికైనా ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రం డిస్ట్రిబ్యూటర్లు వచ్చి పెట్టారు. మార్కెట్లో అలవాటు అయ్యి వాళ్ళు స్టాక్ ఎట్లా కొంటున్నారు ఏంటంటే దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్లు స్టాక్ క్రెడిట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో క్రెడిట్ ఇవ్వరు, కొన్ని కొన్ని సిచ్యువేషన్లో క్రెడిట్ ఇస్తారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది, మనకి లాభం ఎంత వస్తుంది అన్నట్టు ఎవ్రీ మంత్? లాభం ఎంత లేదన్నా జనరల్గా అన్నిటి మీద ఒక ప్రాఫిట్ ఉండదు. ఒక దాంట్లో 5% వస్తుంది, ఒక దాంట్లో 10% వస్తుంది. ఓవరాల్గా చూసుకున్న దాంట్లో మనం మ్యాక్సిమం 5% కౌంట్ చేసుకోవాలి. అది ఎంతైనా సరే 5% కన్నా ఎక్కువ కౌంట్ చేసుకొస్తుంది. అంటే 5% అంటే మన వ్యూవర్స్కి అర్థం కాకపోవచ్చు, మామూలుగా ఎంత జనరల్ 5% మీన్? ఇప్పుడు సపోజ్ ఒక 100 rupees ఉన్నాం అంటే అందులో మనకు వచ్చి 10% అమౌంట్ షాప్ రెంట్ కానీ కరెంటు బిల్లు అని ఈటీస్ మొత్తం ఇట్లా ఏవైతే ఉన్నా అవన్నీ తీసేయకపోయా మనకి మిగిలి 5%. ఈవెన్ మన శాలరీస్ కూడా కౌంట్ చేసుకోవాలి దాంట్లో ఇట్లా. ఓకే. ఇప్పుడు మీరు షాప్ రెంట్ అన్నారు కదా, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ రెంట్ ప్లస్ తర్వాత మనకు ఈ మెటీరియల్ తీసుకొచ్చుకోవడము ఇదంతా కూడా ఇప్పుడు ఫస్ట్ ఉన్నదానికంటే ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందా? పాండమిక్ సిచ్యువేషన్ ఫస్ట్ ఉన్నదానికంటే మెయిన్ రెంటే కదా, మెయిన్ రెంటే ప్రాబ్లం అవుతుంది ఎవరికైనా సరే. మెయిన్ రెంట్తోనే ఇబ్బంది, రెంట్ పెరుగుతుంటే బిజినెస్ తగ్గింది అనుకో మనకి యూస్ఫుల్ ఉండదు. మన బిజినెస్తో పాటు రెంట్ కూడా ఉంటే పర్వాలేదు, మనకు బిజినెస్ మించి రెంట్ ఉంటే అది మనకి ప్రాబ్లం. ఎప్పుడైనా డైలీ 10,000 sale అవుతాయి మనకి, అందులో మిగిలిన 2,000 rupees
అది బిజినెస్ని బట్టి. మనం ఒక్కరోజు ఎక్కువ 15,000 అవ్వచ్చు, ఒక 10,000 అవ్వచ్చు, ఒక్కరోజు ఓన్లీ 5,000 అవ్వచ్చు. ఎట్లా చేసుకుని ఓవరాల్ క్యాలిక్యులేషన్ మీద 50-60,000 మధ్యలో మనకి నడుస్తూ ఉంటుంది. ఇది మనము బిజినెస్ పెట్టినప్పుడు ఫస్ట్లో దీని మీద మీకు ఒక ఐడియా అంటూ ఏం ఉండదు, అప్పుడు మీరు ఎట్లా సర్వైవ్ అవ్వరు అయ్యారు? సర్వైవ్ అంటే మనం దాన్ని ఐడియా అంటే మనం మార్కెట్ని బట్టి మనం ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరు ఒక ప్రొడక్ట్ తీసుకుంటారు, కొంతమంది కోల్గేట్ పేస్ట్ తీసుకుంటారు, కొంతమంది అయితే క్లోజప్ తీసుకుంటారు. ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ మనం కస్టమర్స్ ఏమేమి కొనుక్కోవడానికి చూస్తున్నాడో దాన్ని బట్టి మనం ఒక అవగాహన చేసుకుని మనం బిజినెస్ రన్ చేయాలి. అంతేగాని ఇది పోతుంది అని పెట్టేస్తే అది తీసుకోవచ్చు. కస్టమర్ ఏది ఎక్కువగా మూమెంట్గా అయిపోతున్నాడో, మూమెంట్ చేసుకుంటున్నాడో అదే చూసుకోవాలి. మనకి ఏది మూవ్ అవుతుందో స్టాక్ చూసుకోవాలి, లేదంటే స్టాక్ డెడ్ స్టాక్ కింద మిగిలిపోతుంది. చూసారు కదా, సూపర్ మార్కెట్ త్రూ వీళ్ళ ఎంత లేదన్నా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా రెంట్ పోగా అన్ని పోగా కూడా ఎవ్రీ మంత్ 60,000 వరకు మేము లాభం సంపాదిస్తున్నామని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది. దిస్ ఇస్ సంగీత సైనింగ్ ఆఫ్.